వెల్కమ్ టు ప్రియా వంటలు. ఈరోజు మనం చాలా సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ఈ ఫ్రైడ్ రైస్ని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావలసిన పదార్థాలు, బాస్మతి రైస్ని ఒక 20 మినిట్స్ ముందు మనం వాటర్లో నానబెట్టి, మనం ఏ కప్పుతో రైస్ తీసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్పు నీళ్లు యాడ్ చేసుకుని అందులో కొద్దిగా నూనె, కొద్దిగా నిమ్మరసం, కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో 2 విజిల్స్ పెట్టుకోవాలి. ప్రెజర్ పోయిన తర్వాత ఇలా రైస్ని ఒక ప్లేట్లో వేసేసుకుంటే ఇలా రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది, రైస్ కూడా బాగా మెత్తగా కుక్ అయింది. తర్వాత టేస్ట్కి సరిపడినంత ఉప్పు, ఒక చిన్న ఉల్లిపాయని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఒక పచ్చిమిరపకాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 3 టేబుల్ స్పూన్ నూనె, 1 స్పూన్ సోయా సాస్, చిన్న అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అలాగే ఒక 6 వెల్లుల్లిని పొట్టు తీసి ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, స్ప్రింగ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి, ఇవి 1 చిన్న కప్పు. ఈ ఫ్రైడ్ రైస్కి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఫ్రైడ్ రైస్ చేసుకుంటే వెనిగర్ 1 స్పూన్ వేసుకుందాము. ఎగ్స్ 2 తీసుకోవాలి. ఈ రైస్ క్వాంటిటీకి 2 ఎగ్స్ సరిపోతాయి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక మనం తీసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకుందాము. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకుందాము. అదే ప్యాన్లోకి మిగిలిన ఆయిల్ వేసేసి ఆయిల్ కూడా వేడెక్కాలి. ఇందులోకి ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఈ వెల్లుల్లి ముక్కలు వేసేసుకుని ఇదంతా కాసేపు ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొన్ని ఇప్పుడు వేసుకోవాలి, కొన్ని లాస్ట్లో గార్నిషింగ్ చేసుకోవడానికి పెట్టుకుందాము. ఇవి ఈ ముక్కలన్నీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, జస్ట్ 1 మినిట్ అలా ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం ఇందులోకి రైస్ యాడ్ చేసేసుకుందాము. ఇందులోకి సాల్ట్ కూడా వేసేసుకోవాలి, టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. తర్వాత మనం తీసుకున్న ఈ పెప్పర్ అలాగే సోయా సాస్ కూడా వేసేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా యాడ్ చేసేసుకున్నాము. సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది. మనకి ఇంకా కావాలంటే క్యారెట్, బీన్స్ అవి కూడా ఇంట్లో అవైలబిలిటీలో ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వెనిగర్ అయితే సరిపోతుంది. ఇదంతా కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి. అంతే, సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇంకొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఫైనల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, యమ్మీ యమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ నిమిషాల్లో రెడీ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారండి. తప్పక మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.